सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भारद्वाज महाराज की जय। श्री गुरुदेव दत्त को जय। ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మహర్షి రాసిన వ్యాసనమా, పూజా సామాగ్రిని తెచ్చి మసీదులోని స్తంభాన్ని పూజించు. ఇది చాలా వరకు మనకి తెలిసిన విషయాలు ఉన్నాయి, తెలియని విషయాలు కూడా ఉన్నాయి ఈ వ్యాసంలో. అందుకని ఇది చదవటం మొదలు పెట్టాను. పూజా గురు పౌర్ణమి రోజు బాబా చెప్తారట, ఒకనాడు సాయిబాబా తన భక్తుడైన దాదా కేల్కర్తో, ఈ రోజు గురు పూర్ణిమ అని తెలియదా, పూజా సామాగ్రి తెచ్చి మసీదులోని స్తంభాన్ని పూజించు అని గర్జించారు. విచారిస్తే ఆ రోజు గురు పూర్ణిమ అని తెలిసింది. తన భక్తులు గురు పూర్ణిమ తత్వాన్ని ఎరిగి సక్రమంగా పండుగ జరుపుకోవాలని సాయి ఆదేశము. మన పండుగలన్నీ కూడా మాస్టర్ గారు చెప్తారు, కొన్ని ఋతువుల ప్రకారం చేసుకునే పండుగలు అంటాయి, కొన్ని అవతార పురుషుల యొక్క జన్మదినాలు వాటి గురించిన అవతార పురుషులకు సంబంధించిన పండుగలు ఉంటాయి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి అలాంటివి, సంక్రాంతి ఇలాంటివి, ఉగాది, ఇవి ఋతువులకు సంబంధించినవి అట్లా ఉంటాయి. ఇట్లాగే బాబా కూడా చెప్తున్నారు, పండుగ జరుపుకోవాలి భక్తు. భక్తులకు ఎన్నడూ చెప్పని సాయి ఈ పండుగను ఇలా ప్రత్యేకించి నిర్దేశించటమే విశేషం. అయితే స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? నిజమైన గురువు అన్నాడు నన్ను పూజించు అనడు. నేను గురువును అన్న భావం కలవాడు ఆ పేరుకే తగడని భగవాన్ రమణ మహర్షి వాక్యము. అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు. అయినా భక్తులు ఆయనను అలా భావించారు కనుక, దైవము ఆయన నా పాత్ర వహించమని ఆదేశించారు కనుక, భక్తుల శ్రేయస్సును కోరి ఆయన అలా హెచ్చరించటం సముచితమే. అంటే భక్తుల మన శ్రేయస్సు కోసమే ఆయన అలా హెచ్చరించారు, ఊరికే కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారు అన్నమాట. అప్పుడు బాబా హెచ్చరిస్తారు, ఈ రోజు గురు పూర్ణం అయితే అలా ఉన్నారేమిటి, పూజ చేసుకోవాలని తెలీదా అని. అయితే నిజమైన గురువుల సాంప్రదాయాన్ని అనుసరించి సంకేతంగా చెప్పారు సాయి. అంటే గురువు నన్ను పూజ చెయ్యండి అని చెప్పడు కాబట్టి అట్లా ఒక సూచన ప్రాయంగా చెప్పారన్నమాట, స్తంభాన్ని పూజించండి అని. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం, అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది. సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో, గురు భక్తిలో నాటుకొని ఉన్నట్లు అదే దాని బలము. అంటే మనము సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో, గురు భక్తిలో ఉంటారన్నమాట. అట్లాగే ఇంటి కప్పుకి బలం ఏంటి, స్తంభము. ఆ బలముతో ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరికీ రక్షణ కల్పిస్తుంది స్తంభం. అట్లాగే గురు భక్తిలో ఉన్న గురువు కూడా మనందరికీ రక్షణ కల్పిస్తారు స్తంభం లాగానే. గురు రూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావము. ఒకసారి శ్రీ సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభము క్రింద ఉండే గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు చెప్పిన విషయము గమనార్హము. అందులో ఇంకో సంకేతం కూడా ఉన్నది, నవద్వారాలు కలిగి చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవటానికి ఆశ్రయము, అవకాశము అయిన ఈ జగత్తనే ద్వారకామాయకి ఆధారమైన మూల స్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు. మనము ధర్మార్థ కామ పురుషార్థాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవటానికి ఈ జగత్తులో ఉన్నాం కదా, ఈ జగత్తనే ద్వారకామాయికి ఆధారమేంటి, సకల విశ్వరూపుడైన సద్గురువు. అందుకే అట్టి స్థితిలోని మహనీయులను ఇస్లాంలో కుతుబ్ అంటే ధర్మ స్తంభం అంటమ్మా, కుతుబ్ అంటారు ఇస్లాంలో. అలానే
శరీరం అనే ద్వారకామాయలో మూలాధారము నుండి సహస్రారము వరకు జీవత్వము నుండి పరమాత్మ స్థితి వరకు చేరటానికి గల బాట ఎన్నెముక అను స్తంభము మీద ఆధారపడి ఉన్నది. మనం ఈ శరీరము నిటారుగా నిలబడటానికి కారణమేంటే ఎన్నెముకే. వెన్నెముకలో మన శరీరం అనే ద్వారకామాయ అనుకుంటే ఈ వెన్నెముక ఎట్లా ఉంటుందంటే మూలాధారం అంటే మన ఎన్నెముక కింద ఉంటుందమ్మ. సహస్ర చక్రాలు ఉంటాయి. బ్రహ్మగారి జీవిత చరిత్రలో బాగా చెప్తారు ఆయన. ఆ సహస్రారంలో ఎన్నెముక కింద ఉండే దానిలో నుండి సహస్రారం అంటే తల దగ్గర ఉంటుంది అన్నమాట. షట్చక్రాల్లో ఆఖరిది అది. అంతవరకు ఉండేది వెన్నెముక స్తంభము మీద ఆధారపడి ఉంటుంది మన శరీరము. అట్లాగే అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో విమూర్చుకున్న గురువుకి ఇది సంకేతము. ఈ స్తంభము ఈ గురువుకి సంకేతం అంట. నిరంతరం అచంచల నిష్ట సభూరిలతో జాగరూకుడై గురు ధ్యాన నిమగ్నుడైన వాడు అప్రయత్నముగా ఆ మార్గము తెరుచుకొని జీవాత్మ సహస్రారములో వెలుగొందే గురు పాదాలను చేరుతాడు. నిరంతరము గురువు యొక్క స్మరణలో ఉన్న వాళ్ళకంట ఇది మూలాధారం నుండి సహస్రారము వరకు ఉన్న చక్రాలన్నీ వాటికి అవే తెరుచుకుంటాయంట. తెరుచుకొని మన సహస్రారములో ఉంటాయంట గురువు. ఇప్పుడు చెప్పే పదం అదే అచంచల నిష్ట సబూరిలతో జాగరకుడై గురు ధ్యాన నిమగ్నుడైనప్పుడు అప్రయత్నంగా ఈ మార్గం తెరుచుకుంటుంది. అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మన ఎన్నెముక బాట ఉంటుందమ్మ. షట్చక్రాలు ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే మనం ఏమి ఈ యోగ విద్యలు అవన్నీ సాధించక్కర్లా, నిరంతరము గురు ధ్యాన నిమగ్నుడై ఉంటే నిష్ఠ సబూరిలతో అప్రయత్నముగానే ఆ మార్గం దానికి అదే తెరుచుకుంటుందంట. తెరుచుకొని మన జీవాత్మ సహస్రారములో వెలుగొందుతున్న గురు పాదాలను చేరుతాడు. అంటే మన తల పైన ఉంటదమ్మా ఇవి, అక్కడ గురుపాదాలు. చాలా మంది యోగా ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకటొకటి తెరుచుకుంటే అంటారు వాళ్ళు. యోగా అవి తెరుచుకుంటారు. మనకు అవన్నీ చాలా కష్టము. ఈ గురు మార్గమే సులభం, సులభతరం. ఎందుకంటే మన నిష్టావరిమిలతో గురు జ్ఞాన నిమగ్నమై ఉంటే చాలు, అయ్యే తెరుచుకుంటాయి అన్నమాట గురువు యొక్క కృప వలన. అప్పుడు గురుపాదాలను చేరతాడంట. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు. సాయి కూడా ఏమి ఇది చేయలేదు కదా, అందుకని గురువుకి సేవ చేశారు. సాయికి ఎలా సిద్ధించిందో అట్లాగే మనకి కూడా సిద్ధిస్తుంది నిరంతరం గురు ధ్యాన నిమగ్నం అయితే అంటున్నారు. అసలు ఇదే సాయి చెప్పినది. అదే మూలస్తంభం అంటే అదే. వాళ్ళు దీనిలో దీని దగ్గర ఉన్న స్తంభం అది కాదు, మన మనసులో మన మానవ శరీరములో ఉన్నది మూలాధారం నుండి సహస్రారం వరకు మన జీవము పరమాత్మ స్థితి చేరే వరకు కల బాట అదే ఎన్నెముక అనే స్తంభం అన్నమాట. అసలు ఇంతకీ గురు పూర్ణిమ కథ ఏమిటి? వ్యాసుడు జగత్తు యొక్క హితాన్ని ఆశించి వేదాన్ని నాలుగు భాగాలుగా క్రోడీకరించారు. మనం చెప్పుకున్నాను కదమ్మా గురు చరిత్రలో వస్తుంది కదా వ్యాసుడు అవి వేదాలు నాలుగు భాగాలుగా విభజించి అవి అన్ని వేదాలన్నీ పూర్తిగా సంపూర్ణంగా చదివిన వాడు అక్కడ కూడా లేదంటే అప్పుడు భరద్వాజ మహర్షి ఏం చేస్తారు, ఎన్నిసార్లు ఆయుష్ పెంచుకున్నా కానీ అవి గుప్పెడ పిడికిడంతా చదవగలుగుతారు. ఆ వేదాలు చూస్తే మేరు పర్వతాల్లాగా ఉంటాయి. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే వేదాలని ఈ నాలుగు భాగాలుగా విభజించి వాళ్ళ శిష్యులకి ఒక్కొక్కలకు ఒక్కొక్క తప్ప చెప్తారన్నమాట. ఆ నాలుగు భాగాలుగా క్రోడీకరించారు వేదాన్ని. అందులో ధర్మార్థ కామ మోక్ష విషయాలు అందుబాటులో ఉండటానికి 18 పురాణాలను ఉపాఖ్యానాలతో వ్రాశారు వ్యాసుడు. భగవద్గీతను పొందుపరిచిన మహాభారతాన్ని వ్రాశాడు. ముముక్షువులకు అత్యంత ఉపయుక్తమైన భాగవతాన్ని నారదుని ఆదేశంపై రచించాడు. ఇన్ని రాసినా కానీ
మహాభారతము ఇవన్నీ రాసినా కానీ వ్యాసుడికి ఇంకా తృప్తి కలగలేదంటమ్మా. అప్పుడు నారదుడికి, నారదుడిని అడుగుతాడంట, నేను మానవులందరికీ సరిపడిన సనాతన ధర్మం రాశాను కదా, నాకు ఇంకా ఎందుకు తృప్తి కలగటం లేదు అంటే, అప్పుడు నారదుల వారు చెప్తారంట, భాగవతాన్ని వ్రాయమని. అంటే భాగవతంలో ఏమంటే భక్తుల కథలు ఉంటాయి కదా, అవి రాస్తే అప్పుడు ఆయనకి సంతృప్తి కలుగుతుందంట. అంతేకాదు, గురు పూర్ణిమ అనబడు ఆషాఢ పూర్ణిమ నాడు బ్రహ్మ సూత్రాల రచనను ఆరంభించాడు. ఈ గురు పూర్ణిమ విశిష్టత చెప్తున్నారు. అంటే నేడు సనాతన ధర్మంగా ప్రపంచమంతటా కీర్తి నందిన ఉత్కృష్ట జీవిత విధానం అంతటికి ఆది పురుషుడు వ్యాసుడు. హిందూ మతం అంటే సనాతన ధర్మము. హిందూ మతానికి ఎప్పుడు కూడా ఈ ఇది ఉండదు, దెబ్బ ఉండదు. ఎవరు ఎన్ని మతాలు వచ్చి చేరినప్పుడు కూడా హిందూ మతము అంత గొప్పదిగా ఉంటుంది. ఇట్లా రచించిన ఆయన ఎవరంటే ఆది పురుషుడు వ్యాస భగవానుడు. జగద్గురుడైన శ్రీకృష్ణుని అవతార కార్యాన్ని లోకానికి ఎరుకపరిచి నేటికి మన దేశంలో అసంఖ్యాకులైన భక్తులకు ఆశ్రయమైన పుణ్యతీర్థాలలో వెలసిల్లే దేవాలయాలకు ఆది పురుషుడయ్యాడు. అందుకే ఆయన లోకగురుడు, వ్యాస భగవానుడు. ఆయన తన తపోమహిమతో అమరత్వాన్ని చెందిన చిరంజీవి. వారు ఆదిశంకరులకు సశరీరముగా సాక్షాత్కరించినట్లు చరిత్ర కూడా చెప్తుంది. ఇంతటి మహనీయ మూర్తిని అందరము కృతజ్ఞతతో గౌరవించి మన హృదయాలలో ఆయన తెలిపిన సత్యాన్ని పొందుపరుచుకొని ఆయన చూపిన ఉత్తమ జీవిత విధానాన్ని అనుసరించడానికి మరలా నడుం బిగించుకునే రోజు గురు పూర్ణిమ. అందుకే దానిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. దానిని శ్రద్ధగా జరుపుకొనడం అంటే ఆ మహనీయుడు మనకు అందించిన జ్ఞాన సంపదను సార్థకమనర్చుకోవటానికి నడుం కట్టడమే. అంటే ఆధ్యాత్మ జ్ఞాన వృక్షము, దాని ఫలము, బీజము అయిన సద్గురు రూపంలో మనకు ప్రత్యక్షం అవుతుంది. ఈ జ్ఞాన సంపద మనకు ఎలా ప్రత్యక్షం అవుతుందంటే ఆధ్యాత్మ వృక్షం ఉంటుంది, జ్ఞాన వృక్షము, దాని ఫలము, దాని బీజము సద్గురు రూపంలోనే మనకు వస్తుందంట. ఆయనను సేవించటమే, ఈ సద్గురువుని సేవించటమే వ్యాసుణ్ణి సేవించటం అవుతుంది. సాక్షాత్ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 34వ శ్లోకములో వ్యాసుడు గ్రంథస్థము చేసిన సత్యము ఇదే. అదే వాణి శ్రీ సాయిబాబా రూపములో మనలను అలానే ప్రబోధిస్తుంది. గురు పూర్ణిమ నాడు సాధకులందరూ తమ గురువులను ఆరాధిస్తారు. అంటే సన్యాసులు దేశాటనము మాని ఒకచోట స్థిరముగా ఉండి శాస్త్రాధ్యయనము ప్రత్యేకమైన సాధన వ్రతంగా కొనసాగిస్తారు. అంటే ఈ గురు పూర్ణిమ నుండే వాళ్ళు చాతుర్మాస దీక్షలు కూడా కొనసాగిస్తారంటమ్మ. ఇప్పుడు ప్రారంభిస్తారు గురు పౌర్ణమ రోజు. ఆ రోజుకు పూర్తయ్యేలాగున గాని మాస్టర్ గారు చెప్తున్నారు మనకి సాధన, మనం ఏం చేయాలి అనేది. మన గురు పూర్ణిమ రోజు పూర్తయ్యేలాగా గాని నాటితో ఆరంభించి కానీ, లేకపోతే గురు పూర్ణిమ రోజు ప్రారంభించి కానీ శ్రీ గురు చరిత్ర, శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ సాయిబాబా చరిత్రలను నిత్య పారాయణ ఆ వరుసలోనే చేసి నిత్యము సాయినాథుని పూజించి వ్యాస ప్రతిపాదితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నిత్యం ఒకసారైనా అర్ధయుక్తముగా పారాయణ చేయటం మన ధర్మము. ఇది మనకి గురు పూర్ణిమ సందర్భంగా బాబా చెప్పారే పండుగ చేసుకోమని. పండుగ ఎలా చేసుకోవాలో మాస్టర్ గారు వివరించారు. ఇప్పుడు అలా చేసుకున్నప్పుడే మనకి ఇందాక చెప్పామే ఆ స్తంభం మూలాధారము, ఆ సహస్రారము, అలా అలా వరకు మన జీవాత్మ అలా ప్రయాణించి సహస్రారంలోని గురుపాదాలను చేరుకుంటుందో దానికి మార్గం చెప్పారమ్మ మాస్టర్ గారు. ఈ పారాయణాలు ఈ క్రమంలో చేసుకోవాలి. చేసుకొని విష్ణు సహస్రనామ స్తోత్రము
నిత్యం ఒకసారైనా చదవమంటున్నారు మాస్టర్ గారు. అది మన ధర్మం అని చెప్తున్నారు. అసలు ఇంకొక వ్యాసంలో భగవంతుడు గురువుగా అవతరించిన రూపము, శ్రీ సాయి దత్తాత్రేయుల వారి సంపూర్ణ అవతారము. శ్రీ దత్తాత్రేయుల వారు త్రిమూర్తులు, పరబ్రహ్మము. ఒకే అవతారములో ఇమర్చుకున్న అవతారము శ్రీ గురుధ్యాన శ్లోకము గురుతత్వాన్ని అలాగే కీర్తిస్తుంది. అంటే భగవంతుడు గురువుగా అవతరించిన తత్వమే శ్రీదత్తుడు. పురాణాలన్నీ శ్రీ దత్తాత్రేయుల వారిని దత్తస్వ యోగ యోగాద యోగనాద దత్తాత్రేయుడు యోగనాథుడు అని కీర్తించాయి. అంటే ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, మతంలోనైనా మానవులు ఆధ్యాత్మిక కృషి చేసి మహనీయులైనారంటే అలా జరగటానికి వారిని ప్రబోధించి ప్రేరేపించి అందుకు వలసిన దోహదం చేసి కృతార్థులను చేస్తున్న భగవత్తత్వం ఏదున్నదో దానిని దత్తాత్రేయుడన్నారు. మన ప్రాచీన ఋషులు బుద్ధుడన్నారు బౌద్ధులు. అందుకే జీవులను ఉద్ధరించటానికి బుద్ధుడు, ఆయన పరిపక్వ శిష్యగణమైన బోధిసత్వులు తిరిగి తిరిగి అవతరిస్తూనే ఉంటారని బౌద్ధ గ్రంథాలు చెప్పాయి. అటువంటి దివ్య పురుషులను మానవోద్ధరణకై మన మధ్యకు పంపమన్న ప్రార్థన ఖురాన్ గ్రంథంలో ఉన్నది. ఆ పవిత్రమైన గ్రంథంలోనే దైవం చెప్తారు తాము అన్ని దేశాల వారికి, కాలాల వారికి వారి భాషలు నేర్చిన దివ్య దూతలను పంపామని జైనులు తీర్థంకరుల గురించి ఇలానే చెప్తారు. అంటే అన్ని దేశాల్లో కూడా ఈ మహాత్ములు ఉంటారు, వాళ్ళ వాళ్ళ భాషలు నేర్చిన దివ్య దూతల్లాగా వస్తుంటారు అన్నమాట మహాత్ములు. కనుక ఋషులు దత్తాత్రేయుడని, బౌద్ధము బుద్ధులని, జైనులు తీర్థంకురులని, ముస్లింలు ప్రవక్తలని ఎవరిని అంటున్నారో అట్టి పరమార్థ బోధకమైన తత్వాన్ని గురువు అంటారు. అంటే వాళ్ళ వాళ్ళ మతాలను బట్టి అక్కడ పేర్లు మార్పే కానీ వీళ్ళందరూ గురు సాంప్రదాయానికి చెందిన వాళ్ళే, వీళ్ళని గురువులు అంటాం అన్నమాట. శ్రీ దత్తాత్రేయ తత్వమే సకల మహనీయుల రూపాలలో ఆయా దేశ కాల సాంప్రదాయాలకు అనుగుణమైన రూపాలలో అవతరించి అప్పటి అక్కడ ప్రజల పరిపాకాన్ని అనుసరించు రీతిన ప్రబోధిస్తూ ఉంటుంది. అంటే చూడండి, మనకి మనకే తెలుస్తుందిరా ఆ దేశకాల సాంప్రదాయాలకు అనుగుణమైన రూపాల్లో వస్తారు. మరి దత్తాత్రేయుడు మొట్టమొదటి చాలా నిష్ఠాగరిష్ఠుడుగా వస్తుంటాడు. ఈ మన కాలాలను అనుసరించి సాయనాథుడి దగ్గరికి వచ్చేసరికి అంత నిష్ఠ ఏమీ లేదు, నిష్ఠ లేదు, నిష్ఠను తగ్గించుకుంటూ వచ్చారన్నమాట. అందుకే వారి స్తోత్రాలలో ఆయన ఒక చోట సనాతన ధర్మబద్ధమైన ఆచరణ పాటవము కలిగిన ఆచార్య సంపన్నుడుగాను, మరొక చోట సర్వ ఆచారాలకు ధర్మాలకు అతీతుడైన ద్వంద్వాతీత స్థితిలోనున్న అవధూతగాను వర్ణించాయి. కాబట్టి దత్తుడు కూడా ఇలా వచ్చాడు, ముందు ఆచారాలతో వచ్చాడు, సనాతన ధర్మబద్ధమైన ఆచరణ కలిగింది అప్పుడు ఆచార సంపన్నుడు ఆయన. తర్వాత సాయినాథుడు వచ్చేసరికి ఇక అన్ని సర్వ ఆచారాలకి అతీతంగా వచ్చారు. ఈ రెండు తెగలకు చెందిన సద్గురువులను అన్ని మత సాంప్రదాయాల్లో మనం చూస్తామంట. మన హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లో ఇలాగే ఉంటుందంట. హిందూ సాంప్రదాయంలో శ్రీ వేదవ్యాసుడు, ఆదిశంకరుడు, రామానుజుడు, మధ్వాచార్యుడు, శ్రీ శ్రీపాద వల్లభ, శ్రీ నృసింహ సరస్వతి స్వాముల నుండి ఇటీవల కాలానికి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతుల స్వాముల వంటి వారు ఆచార పరాయణులు, మహామహిమాన్వితులైన వారు కనిపిస్తారు. మరొక వంక శ్రీసుక, ఋషభ, వామదేవ, జడ భరతాదుల నుండి అక్కల్కోట స్వామి, దునివాల దాదాల నుండి ఇటీవల విలసిల్లిన చీరాల కడపలలోని అవధూతలు, పూండి స్వామి, చూటమ్మ వరకు ఉద్దండులైన అవధూతలు కనిపిస్తారు. ఋగ్వేదంలోని కేసిన్ సూక్తాలలో వర్ణించబడిన ఋషులు ఈ సంప్రదాయం వారే.
కేశిన్ సూక్తాల్లో ఉన్న ఋషులు అవధూత సాంప్రదాయం వారంట. బౌద్ధంలో బుద్ధుడు నాగార్జునుడు వంటి శిష్టాచార పరాయణుల నుండి పద్మసంభవుడు మిలారేప వంటి అవధూతలు కనిపిస్తారు. జైనులు తమ ఆది గురువుగా ఋషభుడనే అవధూతను చెప్తారు. క్రైస్తవ మతంలో ప్రాచీన యూదు ప్రవక్తలందరూ అవధూతావస్థలో నున్నట్లు వారి వర్ణనలు చెప్తాయి. ఇస్లాంలో షరియత్ అను బాహ్యమైన శిష్టాచార పరాయణులైన మహమ్మదుల వారి నుండి మారిఫత్ అనబడు అవధూత ధర్మానుయాయులైన ఔలియాల వరకు అన్ని రీతుల వారు ఉన్నారు. ఇటీవల కాలంలో నాగపూర్లో విలసిల్లిన కాదుద్దీన్ బాబా, గుంటూరు నల్లమస్తాను, కొత్త లంక యోగి గారు ఇలాంటి ఔలియాలు ఇలా అన్ని మతాలలోనూ రెండు తెగల మహనీయులు అవతరించటానికి కారణముంది. అంటే అన్ని మతాలలో శిష్టాచార సంపన్నులు ఉన్నారు, ఆచారాలు ఏమీ లేకుండా అవధూత స్థాయిలో ఉన్నవారు అవతరించారు అన్నమాట. అంటే ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా రావటానికి కారణం ఏంటంటే సామాన్య మానవులకు సద్ధర్మాచరణ ఎంతో ఆవశ్యకమే, కానీ దానిని సరిగా ఆచరించకపోతే అహంకారము అసహనము మొదలైన వికారాలు ఏర్పడి సాధనకు బదులు తద్విపర్యమైన అంతరంగిక వికారాలు వస్తాయి. సమాజానికి శ్రేయస్సు బదులు చేటి చేకూరే ప్రమాదం ఉన్నది. అట్టి ఆచరణ ముఖ్యమే అయినా అది పరమార్థానికి సాధనీయే కానీ లక్ష్యము కాగలదు. అంటే శిష్టాచార సంపన్నులు వాళ్ళ ఆచరణ అనేది మంచిదే కానీ పరమార్థం సాధించటానికి అది అంత ముఖ్యం కాదంటున్నారు. దానిని ఎలా ఆచరించాలో సద్ధర్మ నిరతులైన మహనీయులు తాము ఆచరించి చూపుతారు. అది సాధనమే కానీ లక్ష్యము కాదని తెలుపుతారు అవధూతులు. అంటే పరిపూర్ణతను అందాక అట్టి సద్ధర్మాన్ని బాహ్యంగా ఆచరించినా ఆచరించకుండా భేదం ఉండగలదని భగవద్గీతలో ప్రమాణం ఉన్నది. అంటే రామకృష్ణ పరమహంస తీసుకున్నాదన్నమ్మా, ఆయన మొదట కాళికాదేవిని ఎట్లా పూజిస్తారంటే అంత బాగా పూజిస్తారు. తర్వాత ఆయన ఈ బాహ్య స్మృతి కోల్పోతూ అమ్మతో మాట్లాడుతూ అమ్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఆయన అంత ఆచారం ఏమి పాటించినట్లు ఏమి కనిపించదు అన్నమాట. ఇంటే ఒక పరిపూర్ణతను అందాక సద్ధర్మాన్ని అంటే ఆచారాన్ని బాహ్యంగా ఆచరించినా ఆచరించకుండా భేదం ఉండదని భగవద్గీతలోనే చెప్పారంట. శ్రీ సాయి ఈ రెండు సాంప్రదాయాలను తమలో సంపూర్ణముగా సమ్మేళనం చేసుకున్నారు. ఒక వంక వైరాగ్యము, అగ్నిసేవ, భిక్షా వంటి ధర్మాల నియమాలకు ఆచరిస్తూ ఆచారాన్ని గుడ్డిగా పాటించే వారిని ఏకాదశి ఉపవాసము, ఉల్లి వంటి శాఖలను విసర్జించటము, కులమత భేదాలను పాటించటము వంటి పొరపాట్ల నుండి తొలగిస్తూ వచ్చారు. అంతే కదా, కట్టెల బండి షిరిడీలోకి రాబోతుంటే వాళ్ళు ఆచారం ప్రకారం అడ్గిస్తారు, కానీ బాబా ఆజ్ఞాపిస్తారు కట్టెల బండిని తీసుకురాని వెయ్యమని. అట్లా గుడ్డిగా ఆచారాన్ని పాటించే వారి పొరపాట్లను బాబా తొలగిస్తూ వచ్చారన్నమాట. కానీ ఆయన ఆచారం ఎలా పాటించారు, విష్ణు సహస్రనామం చదవండి, జ్ఞానేశ్వరి భాగవతము మొదలైన సద్గ్రంథాల పఠనాన్ని ప్రోత్సహించారు, ఇవన్నీ చదవమని చెప్పి. అట్టి నిర్దిష్టమైన ఆచరణ సాధ్యమవ్వాలంటే సమర్థుడైన సద్గురువును ఆశ్రయించి తీరాలని నిరూపించారు. మనకి ఇటువంటి ఖచ్చితమైన ఆచరణ రావాలి అంటే గుడ్డి నమ్మకాలన్నీ పోయి, గుడ్డి ఆచారాలు మూఢాచారాలన్నీ పోయి మనం చక్కటి ఆచరణ మార్గంలో రావాలంటే సమర్థుడైన సద్గురువును ఆశ్రయించాలంట. వివిధ మతాలు ప్రాచీన కాలంలో వేరు వేరు దేశాలకు పరిమితమైనంత వరకు అవి సమాజానికి శ్రేయస్సును చేకూరుస్తూ వచ్చాయి. ఆధునిక యుగములో అన్ని మతాలకు చెందిన వారు ప్రతి చోట సహజీవనం చేయవలసి వచ్చింది. అప్పుడు మతాల మధ్య పోటీ, వైరుధ్యము, అసహనము చెలరేగి మతం మత కలహాలకు మాత్రమే దుర్వినియోగపడుతుంది. మతం మార్పిడులనే రాజకీయ భ్రాంతిలో పడ్డారు జనం. మానవాళ్ళంతా ఒకే ధర్మాన్ని అవలంబించటమే భగవంతుని ఇచ్ఛ అయితే
అలానే జరిగి ఉండేది. అంటే మానవులంతా ఒకే మతాన్ని అవలంబించటమే భగవంతుడి కోరిక అయితే ఒకే మతం ఉండేది. ఒకే మతం అన్ని దేశాల్లో ఉండలేదు కదా, ఈ మాట ఖురాన్ లోనే చెప్పబడింది. అయినా జనం దానిని గుర్తించటం లేదు. ఇతరులు నీకేమి చేయాలనుకుంటావో నీవదే ఇతరులకు చెయ్యి, అదే పరమధర్మం అని యేసు చెప్పారు. ఇతరులు తమ మతాన్ని దూషించటానికి, తమ మతస్థులను అన్య మతంలోనికి మార్చటానికి అంగీకరించిన వారే అందుకు ఉపక్రమించాలన్నమాట. కానీ క్రీస్తు అనుయాయులు అనుకునే అనేక మంది ఇతర మతాలను దూషిస్తున్నారు. అంటే ఈ క్రమానికి ఇలా క్రమంగా అసహనానికి అవకాశాలు పెరుగుతూ ఉంటే దానికి తగినట్లుగా దానిని రూపును మాపే మహనీయులు కూడా చరిత్రలు అవతరిస్తూ ఉన్నారు. అంటే మనుషుల్లో ఇలా మతాలను పట్టి వీళ్ళ మూడో ఇది వచ్చేసింది కాబట్టి దాన్ని సవరించటానికి, ఆ ధర్మాన్ని సవరించటానికి ఈ మహాత్ములు వస్తూనే ఉన్నారంట. అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, సాయిబాబా, తాజుద్దీన్ బాబాల చరిత్రలు చూస్తే ఈ సూత్రమే ప్రకటమవుతుంది. గురునానక్, రామకృష్ణ పరమహంస కూడా ఇట్టి మత సామరస్యాన్ని బోధించిన వారే. అటు అవధూతావస్థకు, ఇటు శిష్టాచారానికి మరొక అంక మత సామరస్యానికి పెట్టిన పేరు శ్రీ షిరిడీ సాయిబాబా. అంటే మన బాబా అట్లా అవధూతావస్థల్లో అవధూతకున్న లక్షణాలు ఉన్నాయి, ఇటు ఆచారాన్ని పాటించారు బాబా. అంటే మూఢాచారాలని పాటించమనలేదు కానీ అసలు శిష్టాచారానికి పేరు బాబా. మరొక వంక మత సామరస్యానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి, అందుకే ఆయన సంపూర్ణమైన దత్తావతారము. ఆధునిక యుగములో భగవంతుడు గురువుగా అవతరించిన రూపము. కనుక గురు పౌర్ణమి రోజు మనము సాయినాథుడిని పూజించుకొనటము అత్యంత శ్రేయస్కరము అని చెప్తున్నారు. అంటే ఇప్పటి ఈ కాలంలో అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి బతకాల్సిన రోజులు వచ్చినాయమ్మ. కాబట్టి మా మతం గొప్ప, మా మతం గొప్ప అని కొట్టుకుంటున్నారు కదా, ఈ మత సామరస్యాన్ని నెలకొల్పటానికి వచ్చిన అవతారమే ఆ దత్త స్వరూపమే. ఆ రూపంగా సాయినాథుడి రూపంగా మన మధ్యకు వచ్చారు. ఇది గురు పూర్ణిమ ప్రత్యేక వ్యాసం, మాస్టర్ గారు రాసింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు.